నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చేట పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు సార్ నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా గారు అంట ఎక్కడికి వెళ్ళారా మీకు ఏమన్నా తెలుసా అంటే అందరూ అలాగే అంటున్నారు ఆవిడ కనబడటం లేదు ఎక్కడికి వెళ్ళారో తెలీదు కొంతమంది చెన్నై కొంతమంది దుబాయ్ కొంతమంది అమెరికా ఇలాగ అంటున్నారు అయితే అంతకుముందు స్పందించినట్టుగా రోజా చాలా వేగవంతంగా దాన్ని ఏమంటారంటే హఠాత్తుగా వచ్చేసి కామెంట్లు తర్వాత చెట్లు పురాణాలు అన్నీ లేకుండా నోరు మూతబడింది ఈ మధ్య ఎక్కడో గుళ్ళు గోపురాలు తిరుగుతుంది ఆవిడ గుళ్ళు వాళ్ళ అబ్బాయి తను వాళ్ళ ఆయన తిరగడం కనిపించింది అంటే మనశ్శాంతి కోసమో దేనికోసమో తెలీదు అయితే నిజానికి ఇప్పుడు రోజే కనిపించినట్లయితే అరెస్ట్ అవుతుంది సమాధానం చెప్పలేదు కదా నువ్వు వీటిలో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేమి రాసావు ఇప్పుడు నీ ప్రాపర్టీ ఎంత అంటే పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆస్తులు జమ చేసింది అదే ఐ వాంట్ టు సే దట్ అదే ఏంటంటే నీ నీ ప్రాపర్టీ ఇలా కనిపిస్తున్న పది కార్లు ఉన్నాయి కదా నువ్వేం సీఎం కాదు కదా నీ ఇంటి ముందు కార్లు ఉండడానికి లేదా అదర్ సైడ్ అదర్ కాయిన్ మీ పెద్ద స్టార్ హీరోయిన్ కాదు కదా నయన్తలాగా వీళ్ళలాగా కార్లు వెయిట్ చేయడు ఇక్కడ ఏంటి ఇక్కడ మనకోట్లో ఇల్లు ఏంటి అక్కడ నగర్లో ఇల్లు ఏంటి చెన్నైలో ఇవన్నీ వస్తాయి కదా మాటలు వస్తాయి కదా మరి నువ్వు నీకు అంత బ్రెయిన్ కూడా లేదు దీనికి లెక్క చెప్పగలిగే బ్రెయిన్ లేదు ఇక్కడ జ జరిగిన తప్పు ఏంటంటే వాళ్ళ అపజయాన్ని కళ్ళలో కూడా ఊహించలేదు వాళ్ళ అపజయాన్ని ఓ పదిహేను సంవత్సరాలు ఈజీగా నెట్టుకొచ్చేస్తాం ఈలోగా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ ఆల్ ఆఫ్ సన్ను వాళ్ళు పడిపోయారు అన్నమాట ఆ రోజు లెక్కింపు రోజున కూడా సంబరాలు చేసుకుందామని ప్రిపేర్ అయ్యారు అంతగా ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఓ వంద సీట్లు వస్తాయేమో లేకపోతే ఈజీగా తొంభై సీట్లు వస్తాయి అంటే ఎక్కడ వన్ ఫిఫ్టీ ఎక్కడ పోనీ వన్ ఫిఫ్టీలోంచి ఒక సిక్స్టీ తీసినా నైంటీ సీట్స్ వస్తాయి కదా మ్యాజిక్ ఫిగర్ దాటిపోద్దు కదా అలాంటి ధైర్యంతోనే వాళ్ళు ఉన్నారు కానీ అది తారుమారు అయిపోయింది ప్రజ కనబడకుండా అందుక అంధకారంలోకి వెళ్ళిపోయింది ఆ జనాలకు కూడా అందుబాటులో లేదంట నిజమే అది అంటే సమాధానాలు చెప్పాల చెప్పాలి కదా ఆవిడ మాటలు చిన్న మాటలు మాట్లాడలేదు మా జగన్మోహన్ రెడ్డి తాలూకు చిటికన వేటి వేరి మీద ఉన్న వెంటూ కూడా చేయలేవన్నది తర్వాత మూడు పెళ్ళిళ్ళు ఇంకా రకరకాల చంద్రబాబు నాయుడు గారి తరువాత సతీమణి భువనేశ్వర్ అన్నప్పుడు ఏది మమ్మల్ని అన్నప్పుడు లేదా నువ్వు ఏదో అంటే ఆ మాటలు అనకూడదు అలాంటి మాటలతో విసిగిచ్చిందన్నమాట చంద్రబాబు నాయుడు ఆవిడికి రాజకీయ భిక్ష పెట్టినట్టయితే తల్లి ఈ తాగి తల్లి రొమ్మ గుద్దే రకం ఆవిడ అందువల్ల వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి ఎంత ఒక పక్క పవన్ కళ్యాణ్ వెళ్ళమని చెప్పండి ఒక పక్క నేను వెళ్తాను ఒక అరగంట అరగంట ఆగిన తర్వాత మీరు చూడండి ఎవరికి ఎక్కువ మంది జనం వచ్చారు ఇవన్నీ మనం విన్న మాటలే కదా ఏ ఒక్క ప్రశ్నకి తన తరి సమాధానం ఉండదు తర్వాత వాళ్ళు నియంత్రిత్వరణి మాట వాళ్ళు నగరీవాసులు ఏమంటారంటే అక్కడ ముండే మంత్రి ఒకళ్ళు కాదండి వాళ్ళు ఆయన ఒక మంత్రి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మంత్రులు మొత్తం నలుగురు మంత్రులు నాలుగు మండలాల్లో చూస్తున్నారు వాళ్ళు ఇసుక రాయి మట్టి తూ కబ్జతో పాటు గంజాయి దందా కూడా వాటా ఉంది లిక్కర్లో కూడా వాటా ఉందని స్పష్టంగా ఉంది వీటన్నిటి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ పాస్ చేశారు కదా అవినీతి చేసే వాళ్ళని ఎవరిని కూడా ఈవెన్ మమ్మల్ని కానీ కళ్యాణ్ గారు కానీ కళ్యాణ్ బాబు ముందు చెప్పాడు ఎవరిని కూడా వెసిపరచద్దు ఖచ్చితంగా మీరు వెళ్ళండి డాక్యుమెంట్లు విట్నెస్తో వెళ్ళి ఒకసారి చూడండి ఈడీని పంపించండి ఇప్పుడు ఉన్నారు అందరూను అంటే నాట్ ఓన్లీ రోజు ఎవరు ఏ నేరం చేసినప్పుడు కూడా శిక్ష పడవలసిందే ఆ శిక్ష లేకపోతే శిక్షలు పెరిగిపోతుంటాయి అన్నమాట అంటే నేరాలు పెరిగిపోతుంటాయి అందువల్ల ఆ మాటతో ప్రతి ఒక్కరు కూడా దాక్కున్నారు ఇక్కడ కొడాలి అని ఆవిడకి అంతేవాసి సహజమాట అంటే ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం ఫ్రంట్ రోలో ఉంటారు కదా ఎవరు వాళ్ళు భటులు వాళ్ళు నమ్మిన భటుల మాట వాళ్ళే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు అంటే ఇంకోటి సార్ రోజా గారు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారంట సో దీంట్లో ఎంత మేరకు నిజమంటారంట ఎవరు చేర్చుకోరు కదండి ఆవిడ వెళ్తుంది వెళ్ళడం వెళ్తుంది బీజేపీలోకి ఎందుకు వెళ్తుంది ఆవిడ మీద కేసులు అయిపోయినా వాళ్ళు వెళ్ళని ప్రయత్నిస్తున్నారు కదా అందరూ ప్రయత్ని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు రోజు ప్రయత్నిస్తుంది విడుదల రజనీ ప్రయత్నిస్తుంది అందరూ ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు తీసుకోవడం కావాలి కదా ఎవరైనా వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఎంపీ అయితే తీసుకునే వాళ్ళు ఓడిపోయి నెమ్మని ఎంత తీసుకుంటారు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం అంతే కదా అందువల్ల బీజేపీలో ఈ వీళ్ళు వెళ్తామన్నా వాళ్ళు చేర్చుకోరు అది పెద్ద ప్రాబ్లం అంటే ఒక బీజేపీ లేకపోతే జనసేన టీడీపీలో కూడా వాళ్ళకి ఎంట్రన్స్ లేదండరా ఎక్కడా లేదండి జనసేనలోకి అసలు ఉండదు మా జగనన్న తాలూకు చిచికిన వేలు గోలు మీద వెంటకు కూడా పేకలేవని చెప్పేసి జగన్మోహన్ పవన్ కళ్యాణ్ని అనేక విధాలుగా నువ్వు టార్చర్ పెట్టావు ఎవరు ఇప్పుడు నే తప్పులు చేయొచ్చండి తప్పులు చేస్తే సర్దిద్దాం ఒక నేరం చేయొచ్చు శిక్షిద్దాం కానీ పాపాలు చేసుకుందావిడ పాపాలకి ఇప్పుడు క్రిస్టియన్ బైబిల్లో ఒకటి ఉంటుంది సూక్తి పాపము వలన వచ్చు జీతము మరణము అంటారు క్రిస్టియన్ బైబిల్లో అలాగే మీ యజనాయకుడు కూడా క్రిస్టియనే కనుక అది తెలుస్తుంది నువ్వు పాపం చేసుకు ఆయన కూడా పాపం చేసుకున్నాడు భయించాడు నువ్వు కూడా స్వామి పేరు చేస్తే చెప్పి ఎన్నో పాపాలు చేసావు ఆ టికెట్లు సంవత్సరానికి ఎన్ని ఉంటాయి ఎన్నిసార్లు వెళ్ళవు ఎంతమందిని తీసుకెళ్ళవు వీటికి సమాధానం చెప్పమంటారు ఆల్రెడీ ఆవిడకి సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే సార్ అంటే రాబోయే రోజుల్లో జగన్ వెంట తిరిగిన ముఖ్య నాయకులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ కనుమరుగైపోతారా ఇప్పుడు లేరు కదండి ఇప్పుడు జంతర్మత మాయాజానం కా మాయానం కాదు జంతర్మత దగ్గర ధర్నా చేసినప్పుడు ఎవరున్నారు ఇప్పుడు కొడ ఉన్నాడా విడుదల రజనీ ఉందా రోజా ఉందా పేరు నాని ఉన్నాడా వరభ వాసే ఉన్నాడా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడా ఉంటే ఫోర్ గ్రౌండ్ ఎందుకు లేరు ఒక విజయసాయి రెడ్డి ఉన్నాడు ఇవన్న సజలు కూడా లేడు అక్కడ అంటే ఒక తమాషా మైండ్ గేమ్ ఆడాడు ఆ మైండ్ గేమ్ రివర్స్ అయింది మైండ్ గేమ్ ఏంటంటే నా కను కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారనేటువంటి మైండ్ గేమ్ ఆడాడు అసలు ఓడిపోయింది ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడుగు పెట్టింది ఎప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు అంటే ఒక పేరు చెప్పావు జాతీయ మీడియాకి మిగతా ముప్పై ఐదు మంది పేర్లు ఎందుకు చెప్పలేకపోయావు దాడులు ఎన్ని జరిగాయో చెప్తున్నా చెప్పు నువ్వు నువ్వు కేసు పెట్టు నీ సాల్వ్ చేస్తావు లేదా నీ కేసు పెడతావు సాల్వ్ చేస్తాం నన్ను ఛాలెంజ్ విసిర కదా నువ్వు పేర్లు చెప్పు కేసు పెట్టు లేదా మా టీడీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారు మారణకాండ సృష్టిస్తున్నారు విధ్వంసం దీన్ని రాష్ట్రపతి పరిపాలన తప్ప ఇంకెవరు నివారించలేరు చెప్పావు కదా అంటే నువ్వు మా పోట్లాడుతుంది ఎవరితో పోట్లాడుతున్నావు నీ తాలూకు బుర్రకి నువ్వు పాట్లాడు పాట్లాడుతుంది ఎవరు మన జనసేన పార్టీ తెలుగుదేశంతో అనుకుంటున్నాడు మరి కూటమిలో బీజేపీ కూడా ఉంటుంది కదా ఈ మారణ బీజేపీ కూడా కారణం అవుతుంది కదా వ్యర్థ దాంతో మోదీ మనం ముందే చెప్పుకున్నారండి ఈయనకి అపాయింట్మెంట్ అని చెప్పాం అలాగే జరిగింది మోదీ ఎందుకు ఇస్తారు అపాయింట్మెంటు తిడుతున్నప్పుడు అయినా అన్ని అబద్ధాలే చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి సీరియస్గా తీసుకోరు నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో ఒకటేనా నిజం ఉన్నట్టయితే వాడు వెంటనే సీరియస్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి వివరాలు మాకు చెప్పండి మేము చూస్తా ఉన్నవాళ్ళు ఈయన మాట క్రెడిబిలిటీ లేదు అది భూమి ర్యాంక్ అయిపోయింది తర్వాత అక్కడ తగ్గ వీళ్ళిద్దరిని తిట్టారు అఖిలేష్ యాదవ్ ఎవరు వచ్చారు కాంగ్రెస్ లీడర్స్ని వాళ్ళు బాగా తిట్టారు మాట ఏం బుర్ర ఉందా లేదా వాళ్ళు మనకి విరో విరోధం కదా దాని మరి అయితే వైఎస్ఆర్సీపీతో మీరు ఎందుకు చేతులు కలుపుతారా లేదు లేదండి మేము మామూడుగా వెళ్ళాము మమ్మ మద్దతుని కోరాము వెళ్ళాము తప్ప ఆయన మనం పర్సనల్గా ఆహ్వానించాడు వెళ్ళాం తప్ప వేరే మాకు ఇదే అభిప్రాయ భేదాలు ఏమి లేవండి సర్దు చెప్పుకున్నారనుకోండి ఆయన రేవంత్ రెడ్డి తిట్టాడు